అక్టోబర్ 3న తెలంగాణకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్స్ రానున్నారు. 3 రోజుల పాటు రాష్ట్రంలో అధికారులు పర్యటించనున్నారు. అక్టోబర్ 3న గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమవుతారు. అక్టోబర్ 4న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీపీఎస్పీలు కమిషనర్లతో భేటీ కానున్నారు. ఇక అక్టోబర్ 5న చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులతో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్స్ సమావేశమవుతారు. ఎలక్షన్కు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, రాష్ట్రంలో ఇప్పటికే ఎలక్షన్ హడావిడి మొదలైంది. ఇక అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ఈ ఎలక్షన్ యాంగిల్లోనే ప్రచారాలు ప్రజల్లోకి వెళ్ళి ప్రచారాలు చేసుకుంటారు. దానికి అనుగుణంగానే ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుని ఉంటుంది. అందులో భాగంగానే కొత్త ఓటర్ల నమోదు, తర్వాత దీనిపైన అవగాహన ఏర్పాట్లు, అంటే ఏజెన్సీ ప్రాంతాలు ఎట్లా ఉండాలి, తర్వాత సెన్సిటివ్ ఏరియాస్ లో ఎట్లా ఉండాలి, దానిపైన ఇప్పటికే పలు సార్లు సమావేశాలు పెట్టుకున్నారు. దానికి సంబంధించిన ఆ ఏర్పాట్లు ఎట్లా ఉండాలి దానిపైన కూడా తీసుకున్నారు. తాజాగా అంటే ఇప్పటికే ఈ ఎలక్షన్ భారత ఎన్నికల సంఘం దాదాపు నెల క్రితము ఆల్రెడీ రాష్ట్రానికి వచ్చి అప్పుడు 3 రోజులు పర్యటించి ఇక్కడటువంటి సిచ్యువేషన్, తర్వాత సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలక్షన్ నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు రాకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన సమావేశం నిర్వహించి 3 రోజులు పర్యటించి వెళ్ళింది. తాజాగా మళ్ళీ అక్టోబర్ 3న మళ్ళా భారత ఎన్నికల సంఘం సంబంధించిన అధికారులు రాష్ట్రానికి రాబోతున్నారు. వాళ్ళు కూడా కంటిన్యూగా 3 రోజులు ఉంటారు. అక్టోబర్ 3, 4, 5 ఈ 3 రోజుల పాటు కూడా కంటిన్యూగా బిజీ షెడ్యూల్ తో హైదరాబాద్ లో గడపనున్నట్లు మనకు కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. ఇందులో భాగంగా అక్టోబర్ 3న ఈ గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితోనే కూడా భారత ఎన్నికలకు సంబంధించిన అధికారులందరూ కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఎన్నికల నిర్వహణ పైన, తర్వాత వివిధ అంశాల పైన వాళ్ళతో ప్రత్యేక సమావేశం కాబోతున్నారు. ఇక అక్టోబర్ 4న ఈ అన్ని జిల్లాలకు సంబంధించి, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించిన డిఈఓస్, తర్వాత ఎస్పీలు, తర్వాత ఇట్లా ఉన్నత పోలీసు ఉన్నతాధికారులు వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణ ఎట్లా ఉండాలి, శాంతి భద్రతల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రౌండ్ లెవెల్ లో ఓటర్ల విషయంలో ఎట్లాంటి అవగాహన కల్పించాలి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనే దానిపైన 2వ రోజు అక్టోబర్ 4న ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఇక అక్టోబర్ 5న ఈ ఏదైతే ఈ ఓటర్లు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఓటర్లు నమోదు చేశారో ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, ఏంటి ఎలా నమోదు చేశారో, అవగాహన ఎట్లా కల్పించారన్న దానిపైన ఒక ప్రత్యేక ప్రదర్శన కూడా నిర్వహించబోతున్నారు. దాంతో పాటు ఇక్కడున్నటువంటి యువత, కొత్త యువత ఓటర్ల నమోదు విషయంలో వాళ్ళు ఎట్లా తీసుకున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళకు ఈ ఓటర్ విలువ ఏంటి అనే దానిపైన ప్రత్యేకంగా వాళ్ళతో ఇంటరాక్షన్ కూడా ఒక ప్రత్యేక సమావేశం ఉండబోతున్నది. ఇక దీంతో పాటు చివరి రోజున డీజీపీ, తర్వాత సిఎస్ తో ఈ భారత ఎన్నికలకు సంబంధించిన అధికారులు ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించి ఆ తర్వాత ఈ 3 రోజుల పాటు నిర్వహించిన సమావేశాలు, తర్వాత ఎన్నికల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా సమావేశాలు వివిధ శాఖలతో సమావేశాలు నిర్వహించి ఆ చివరి రోజున ఇక్కడ నుంచి మరీ వెళ్లే రోజున ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి వెళ్లే అవకాశం అయితే కనబడుతున్నారు. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏదైతే ఇప్పటి వరకు ఓటర్ల నమోదు చేశారో దీనికి సంబంధించిన ఫైనల్ ఓటర్ లిస్ట్ కూడా అక్టోబర్ నెలలోనే విడుదల చేస్తామని చెప్పేసి ఈ పార్టీకి చెప్పింది. కాబట్టి మేబీ ఈ అక్టోబర్ వీలైతే భారత ఎన్నికల అధికారులు వస్తున్నారో ఆ పర్యటించిన చివరి రోజున ప్రకటించవచ్చు, లేదంటే వాళ్ళు వెళ్ళిన మరో 2-3 రోజుల్లో కూడా ఈ ఫైనల్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక దీనికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ కూడా అక్టోబర్ 1వ వీక్ లేదంటే 2వ వీక్ వస్తుంది అనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి సో వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ వస్తే ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి అవకతవకలు కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకున్న విధంగా ఈ పర్యటన ఉంటుందని చెప్పేసి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యాదగిరి.